తెలుగు అబ్బాయి అనే సినిమా చేశాం కదా, ఆ సినిమా ఏంటంటే మలేషియాలో 60 డేస్ షూటింగ్ అయింది. 30 డేస్ మేము అందరం ఒకే రూమ్లో ఉండేది, వేనన్న నేను అందరం. మంచి రాపు పెరిగింది అక్కడ, నేను అన్న ముందు చేయడం అది చేయడం చేశాను. అలాగా నా మీద ఇంట్రెషన్ ఉంది వేనన్న, వీళ్ళందరూ జబర్దస్త్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాడు అన్న, సరేలో జబర్దస్త్ అని మల్లెమాల ప్రొడక్షన్స్లో కాంపిటీషన్ వస్తున్నారు చేస్తావని. అప్పటికే నాకు చంద్రన్న అడిగాడు, రఘన్న అడిగాడు, రాఘవ గారు అడిగారు. రాఘవ గారికి నాకు టీవీలో పరిచయం, జెమినీ మ్యూజిక్లో యాజ్ యాంకర్గా చేశాను, బ్యాడ్ బాయ్స్ అని షో చేశాను. అక్కడ గారు రాఘవ పరిచయం బాగా రాఘవ గారు. సో ఎవరికి చేయాలనుకున్నాను కానీ అప్పుడు నేను చేయకూడదు, ఎందుకంటే నేను జెమినీ మ్యూజిక్లో అగ్రిమెంట్ రాశాను. అన్న నేను చేయలేకపోతాను, చేయలేనన్నా ఇలాగ అగ్రిమెంట్ ఉంది రావడం అవుతుందా అంటే మరి ఎలాగ రా అని చెప్పి వేనన్న అన్నాడు. ఒక పని చేద్దామన్నా, నా ఫ్రెండ్ సుధీర్ కూడా ఉన్నాడు, వాడిని పంపిస్తాను, వాడు బాగా చేస్తాడు. ఈ సుధీర్ది పరిచయం ఎలాగా, వీడిది ఏంటి కథ తర్వాత చెప్తాను. సుధీర్ని పంపిస్తానని అన్నప్పుడు సుధీర్ గడ చేస్తారంటారే అన్నాడు. నాకు ఎందుకంటే సుధీర్ మీద కాన్ఫిడెంట్ బాగా, ఎందుకంటే వాడిని ఒక రెండు ఉండాలి, వాడు కూడా నాకు తెలుసు. కొన్ని ఈవెంట్లకి కామెడీ స్కిట్లు చేయడానికి వాడు తీసుకెళ్ళాను, సరే వాడు టైమింగ్ బాగా నచ్చాను. అక్కడి నుంచి సుధీర్ని పంపించాను, సుధీర్ క్లిక్ చేయడు 14 ఎపిసోడ్లో చేశాడు. చేసిన తర్వాత నాకు అగ్రిమెంట్ అయిపోయింది అక్కడ. ఇంకా అప్పుడే వెంటనే వేన దగ్గరికి వచ్చేసాను, ఇంకా అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాను వేణ వండర్స్ ట్రైన్. వేనన్న దగ్గరే ఆల్మోస్ట్ యాక్టింగ్లో ఉన్న మెలకువలు కానీ, ఆ టైమింగ్, ఎక్కడ పాస్ చేయాలి, ఎక్కడ పిచ్ పెంచాలి, ఎక్కడ టెంపో పెరగాలి, ఎక్కడ ఏ డైలాగు ఎంత నొక్కాలనేది వేనన్న దగ్గరే చూస్తున్నాను. నాకు తెలిసి జెన్యున్గా చెప్తున్నాను, ఎవరిని హర్ట్ చేయాలని కాదు, జబర్దస్త్లో హోల్డ్ మెంబర్స్లో నాకు తెలిసి నా వరకు వేనన్న ది బెస్ట్ ఆర్టిస్ట్, కమెడియన్ అని చెప్తాను, మంచి ఆర్టిస్ట్. ఆయన కమెడియన్ అని కూడా చిన్నది వచ్చింది, అంత మంచి ఆర్టిస్ట్. నాకు కానీ సుధీర్ గారికి ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండేది, అది కూడా వేనన్న బాగా షైన్ చేశాడు, నన్ను షైన్ చేశాడు, మంచి ట్రైన్ చేశాడు మనం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మేమిద్దరం సుధీర్ గారు, నేను బికాజ్ ఆఫ్ వేనన్న. అలాగే ఇంత స్థాయి వరకు మా ఈ ప్రయాణానికి ఎవరైతే తోడ్పడారో, ఎవరైతే సహకరించారో, ఇండైరెక్ట్గా సహకరించిన వాళ్ళకి, డైరెక్ట్గా సహకరించిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు.